sentirai proprio. E quando comincia a prendere lo stone, già neanche tre prende lo stone. Perché il potere c'è da un dopo, si riesce a andare. Non è mai tra una sua amica. విశేషమైన యంత్ర స్థాపన చేయటం జరిగింది. ఈ ఆలయంలో చాలా విశేషం ఏమిటంటే మరగత హనుమంతుడు, మరగత గణపతి, ఇవి కూడా ఒక అపురూపమైనటువంటి శిల. ఆ మిగిలినటువంటి శిలలో వీళ్ళకి దొరికింది. గణపతి కూడా చాలా రోజులుగా స్వామీజీ అర్చన చేసినటువంటి గణపతి కూడా అక్కడ ప్రతిష్ఠ చేయబడింది. మనకు వైకుంఠ ఏకాదశి అంటే కలియుగంలో వెంకటరమణ స్వామి, ద్వాపర యుగంలో కృష్ణావతారం అయిన తర్వాత ఇక మళ్ళీ జనమందరూ కూడా భగవంతుడి మీద భక్తి తగ్గిపోతుందనే ఒక దృష్టితో మళ్ళీ అవతారాన్ని, కలియుగంలో అవతారాన్ని తాల్చాడు స్వామి విష్ణుమూర్తి. అదే ఏడు కొండలు అంటే మన యొక్క మూలాధారం నుంచి సహస్రం వరకు ఉండినటువంటి చక్రాలు, మూలాధార చక్రాలు. అదే ప్రకారంగా ఆ కొండ కూడా అదే రచన లాగా ఉన్నది. కొనాలో మన యొక్క సహస్రంలో స్వామి భగవంతుడు దర్శనమిస్తాడు. అదే వెంకటరమణ స్వామి యొక్క తత్వం అది. ఇక వెంకటరమణ స్వామి కథ అందరికీ తెలిసినటువంటిది. అటువంటి విష్ణు భక్తులైనా రామ భక్తులైనా వెంకటరమణ స్వామి అంటే శివుడు కూడా అవతారమే అని కూడా చెప్పవచ్చు. శివాంశం కూడా దాంట్లో ఉన్నది. అందుకని వెంకటరమణ, వెంకటేశ్వర అని కూడా పిలుస్తాం మనం. విష్ణుమూర్తి శివుడి యొక్క తత్వం కూడా. వెంకటరమణ స్వామి యంత్ర స్థాపనలో కూడా శంకర భగవత్పాదులు శ్రీచక్రాన్ని కూడా స్థాపన చేశారు అని చెప్తారు. అది ఉండని, అది కాంట్రవర్సీ ఇప్పుడు కూడా అట్లా ఉండని. అది కానీ మనకు వెంకటరమణ స్వామి కలియుగ దేవత. ఆ కలియుగ దేవతను అందరూ కూడా అర్చిస్తే, దర్శనం చేస్తే వైకుంఠ ఏకాదశి యొక్క తత్వం ఏమిటి అంటే పితృదేవతలు, మహర్షులు అందరూ కూడా యోగ నిద్ర సమాధి నుంచి లేచినప్పుడు ఉత్తర దిశ అంటే యోగ దిశ అని అంట. ఆ యోగ దిశలో వీళ్ళందరూ స్వామి యొక్క దర్శనానికి కాచుకొని ఉంటారు. ధన్యమైనటువంటి పితృదేవతలు, సప్తఋషులందరూ కూడా. అందుకని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం, స్వామి యొక్క దర్శనం చేస్తే పితృదేవతలు సంతోషపడతారు, మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలన్నీ కూడా ఘోషిస్తాయి. అందుకని అత్యంత శ్రేష్టమైనది సూర్యోదయానికి ముందు నుంచే ప్రారంభమవుతుంది దర్శన భాగ్యం. సూర్యాస్తమై రాత్రి 12 వరకు కూడా దర్శనం ప్రాప్తి కూడా ఉంటుంది అని చెప్తారు. అందుకని ప్రతి ఒక్కరూ నిజామాబాద్ వాళ్ళ కాక చుట్టుముట్టు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక అవకాశం. తిరుపతికి వెళితే మనం చాలా దర్శనమయ్యేది కష్టం అంటాం. ఇక్కడ అత్యంత సులభంగా స్వామి యొక్క దర్శనం అవుతుంది. అందరూ కూడా ఈ దర్శనానికి రండి, నేను కూడా మీతో ఉంటాను ఆ రోజు. అది విశేషం. మైసూరులో వెంకటరమణ స్వామిని వదిలేసి ఇక్కడ వచ్చారు. ఈ సంవత్సరం నేను కొండకు వెళ్ళేటువంటి ఒక పీఠ మర్యాదలు కూడా ఉన్నాయి, కానీ దాన్ని కూడా వదిలేసుకొని వచ్చేసాను మీకోసం. నిజామాబాద్ ఉత్తర తిరుపతి కోసం ఈ క్షేత్రం. అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి దర్శనం చేయండి. ఆ దర్శనంతోనే సర్వం మీలో ఉండేటువంటి అన్ని కోరికలు తీరుతాయి, పాపం కూడా పోతుంది. వస్తున్నారు కదా అందరూ కూడా, అన్ని చుట్టుముట్టు ప్రదేశం వాళ్ళందరూ కూడా, అన్ని జ్ఞానోత్సవ వాళ్ళు సాధ్యమైతే వచ్చి దర్శనం చేయండి.
మరి ఇంకోటి అంటే 1వ తారీఖు చాలా విశేషం. 1వ తారీఖు అంటే మనకేం పండగ లేదు కానీ అని ఆ రోజు నుంచి లెక్క ప్రారంభమవుతుంది కాబట్టి లెక్కలకైనా మంచిది కానీ అని మన గురువు గారిని దర్శనం చేసే ఒక పద్ధతి 1వ తారీఖు. అది కూడా సంఖ్య చూడండి చాలా బాగా ఉంది. సరి వచ్చినటువంటి 2023 టోటల్ చేయండి, మరి 1, 2 టోటల్ చేసినట్టు సగం సంవత్సరం కొంచెం కష్టకాలం ఉంటుంది, సగం సంవత్సరం బాగుంది ఈ సంఖ్య ప్రకారంగా. అందుకని మనకు ఇప్పుడే సంవత్సరం ఇంకా పుట్టక ముందునే మనకు కష్టకాలం అనేటువంటిది మనం వింటున్నాం. మళ్ళీ కరోనా మనకు వేరే విధంగా ప్రాప్తిస్తుంది అనేది జాగ్రత్తగా ఉండండి అందరూ. ఆ రోజు కూడా అందరూ మాస్కులు వేసుకుంటారండి, మాస్క్ తప్పనిసరిగా వేసుకోండి, చేయి కడుక్కోండి. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉంటే కదా మనం ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు, దేవతా కార్యక్రమం. ఆరోగ్యం లేకపోతే మెడిటేషన్ చేయలేము మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మనవాళ్ళు మనవాళ్ళు అనుకోకండి. ఆ క్రిములు ఎక్కడైనా ఉండొచ్చు, ఏ వస్త్రంలో ఉంటుందో తెలియదు, ఏ మనిషి యొక్క మాటలో ఎక్కడ ఉంటుందో తెలియదు. అందుకని మాయదారి రోగం అది, సంపదు కానీ హింస పెడుతుంది. కాబట్టి అర్ధ సగం సంవత్సరం అని చెప్పాము కదా, అప్పుడే ప్రారంభమైంది. ఇది భగవద్ దర్శనంతో, భగవంతుడి యొక్క ప్రార్థనతో, దత్తుడి యొక్క ప్రార్థనతో, అనగా వ్రతంతో, అనగా తోరణం కట్టుకున్నాను చూడండి నేను, అనగా తోరణంతో, అనగా తోరణం కట్టుకోండి అందరూ కూడా. ఇది రోగ నిరోధక శక్తి దీంట్లో ఉంది. సైన్స్ ప్రకారంగా ఏమిటి అని చెప్పచ్చు, చాలా టైం పడుతుంది అని చెప్పటం. సైన్స్ ప్రకారంగా కూడా ఈ రంగులు దీనికి వేసినటువంటి ఆ వెండి కానీ బంగారు కానీ కొంత అగనిస్ట్ అంటే బ్యాడ్ వైబ్రేషన్స్కి తట్టుకునేటువంటి శక్తి ఉంది. కాబట్టి అంటే మాస్క్ వేసుకోకుండా ఉండొద్దండి. ఈ అనగా తోరము లేక శ్వేతార్క రక్ష అనే ఒకటి ఉంది, ఆ రక్ష కూడా కట్టుకోండి. మన భక్తులందరూ చేస్తూ ఉంటారు, మీరు కూడా చేయండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది లేదు నాకు, అందరూ ఒకటే. అందుకని అటువంటి దేవతా దర్శనానికి ఉత్తర తిరుపతి, మీరు ఆ ఆలయం చూస్తేనే తెలుస్తుంది చాలా అద్భుతంగా మన మెంబర్స్ అందరూ కూడా కట్టారు. నాకు చాలా ఇష్టమైన క్షేత్రం అది, నాకు కావలసినన్నీ చేస్తున్నారు అక్కడ మెంబర్స్. మీరు కూడా చేరుకోండి. ఉడత కుడతా భక్తి, నేనేమి ఇవ్వగలను అనవద్దండి. ఆ క్షేత్రానికి ఏమైనా మీరు చేయవచ్చు. అన్నదానం చేయండి, అక్కడ వచ్చిన వాళ్ళకి భగవద్గీత చెప్పుకోండి. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అనగావ్రతం చేసుకోండి. అందరూ వస్తున్నారు కదా, అది ఒక మన సంపత్తు. స్నేహితులు మన మెంబర్స్ స్నేహితులు అందరూ కూడా నిల్చున్నారు చూడండి, వీళ్ళందరూ చూడండి, వీళ్ళందరూ కూడా అక్కడ మన కరెక్ట్ గారు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం అమ్మ కూడా సహాయం చేస్తున్నది, అది కరెక్ట్ గారు కూడా మన ఉత్తర తిరుపతి క్షేత్రం జవాబ్దారి కూడా తీసుకుంటున్నారు. అందరూ కూడా వీళ్ళ యొక్క కృషితో, వెంకటరమణ స్వామి యొక్క భక్తితో మనకు ఆ క్షేత్రం ఏర్పడింది. ఆ స్వామి యొక్క దయతో ఈ సంవత్సరం నేను అక్కడికి వస్తున్నానంటే నాకే నమ్మటానికి వీలు లేదు. ఎందుకంటే బాంబేకి వెళుతున్నా, బాంబేలో ఒక ఫౌండేషన్ చేసి, ఆశ్రమ ఫౌండేషనే, సహ్యాద్రి పర్వతం అంటాం, సహ్యాద్రి క్షేత్రం అంటాం, దత్తుడు యొక్క నిజమైన క్షేత్రం. అక్కడ దత్తాత్రేయుడు ప్రతిష్ఠకు వెళుతున్నాను, ఫౌండేషన్కి వెళుతున్నాను. అదైన తర్వాత నేరుగా నిజామాబాద్కి రావటం కూడా జరుగుతుంది. జై గురుదత్త, శ్రీ గురు. మళ్ళీ మిమ్మల్ని అంతా చూస్తాను, లైన్లో చూస్తాను మిమ్మల్ని, వదలను నేను. జై గురుదత్త.